జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కోడగండ్ల మండలం లక్ష్మక్కపల్లెలో ప్రాథమిక రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కామెంట్స్. కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషాన్ రెడ్డి మన రాష్ట్రంలో రైస్ మిల్లును సీజ్ చేయాలట, ఇవేమి మాటలు? బియ్యం కొనమంటే కొనరు, వడ్లు కొనమంటే మొండికేస్తున్నారని, రైతులను నూకలు తినమని అవమానిస్తున్నట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతులు ఏం చేయాలి? సాగునీరు, మంచినీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు పంటలు బాగా పండి దిగుబడి పెరగడానికి కారణం సీఎం కేసీఆర్. రైతులు పండించిన ప్రతిగించను మన ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదు, పక్క రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి.